ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ అయితే ఇందులో మొత్తం ఎయిట్ ఫిలిమ్స్ ఉన్నాయి ఈ ఎయిడ్ ఫిలిమ్స్ని డెవలప్ చేసింది చేయబోతుంది అలాగే స్పై యూనివర్స్ ఫౌండర్ ఆదిత్య చోప్రా బాలీవుడ్లో ప్రెస్టీజియస్ ఫిలిం బ్యానర్ అయిన యశాస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించిన ఆదిత్య చోప స్పై యూనివర్స్ని కూడా స్థాపించాలని అనుకున్నాడు ఈ స్పై యూనివర్స్లో రా ఏజెన్స్ గురించి తెలుపుతాయి ఇందులో ఉన్న సినిమాలు ఫస్ట్ ఎట్ ద టైగర్ సెకండ్ టైగర్ జింద హె థర్డ్ నా ఫేవరెట్ వాక్ ఫోర్త్ పఠాన్ ఫిఫ్త్ టైగర్ త్రీ సిక్స్త్ వార్ టూ సెవెంత్ టైగర్ వర్సెస్ పఠాన్ ఎయిత్ టైగర్ వర్సెస్ పఠాన్ ఏ బిగ్ వాక్ అయితే ఇందులో ఏ ఫిలింకి ఇంకా టైటిల్ ఇవ్వలేదు ఏదో మా కన్వీనియన్స్ కోసం ఒక టైటిల్ కోసం ఇది పెట్టాము సో మూవీస్ స్వీట్కి వెళ్దామా ఫస్ట్ మూవీ ఎగ్ ద టైగర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఒకప్పుడు టెగర్ అనే వ్యక్తి ఉండేవాడు మూవీ అయితే చాలా బాగుంది బీజిఎం కానీ ప్లాట్ కానీ సాంగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగున్నాయి అయితే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మాత్రమే చాలా స్లో అయిపోయింది అనిపించింది ఇంకా స్టోరీ లైన్ ఏంటంటే టెగర్ అనే ఒక ఇండియన్ రా ఏజెంట్ అయితే ఒక మిషన్ కోసం ఈ లండన్లో ఒక సీనియర్ ప్రొఫెసర్ దగ్గరగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఒక రైటర్గా దగ్గరికి అవుతాడు అయితే ఆ ప్రొఫెసర్ ఇంట్లో జోయా అనే అమ్మాయి టైగర్తో ప్రేమలో పడుతుంది కానీ ట్విస్ట్ ఏంటంటే జోయా ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ మరి వీరి మధ్య లవ్ ఫలించిందా అనేది స్టోరీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కబిల్ ఖాన్ పైగా ఈ స్టోరీని రాసింది ఆదిత్య చోప్రా సెకండ్ మూవీ టైగర్ జిందా హై తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటే టైగర్ అనే వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు మూవీ అయితే బాగుంది అని అనిపించింది కానీ చాలా బాగుంది అనేలా అంతే అనిపించలేదు ఎందుకంటే బీజిఎం ప్లాట్ సాంగ్స్ యాక్షన్స్ రిక్వెస్ట్స్ అయితే బాగున్నాయి అప్పటికీ స్క్రీన్ ప్లే చాలా స్లో అయిపోయింది అయితే సినిమా క్లైమాక్స్ అయితే అదిలిపోయింది మన తెలుగు ఆడియన్స్కి అయితే ఫేవర్గా లేదు అని అనిపించింది స్టోరీ లైన్ ఏంటంటే కొందరు పాకిస్తాన్ మరియు ఇండియన్ నర్సెస్లను అనే దేశం టెగస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేశారు సో వీళ్ళని రక్షించడానికి ఫస్ట్ టైం ఐఎస్ఐ మరియు డ్రా డ్రాజెన్స్ కలిసి పనిచేస్తుంది అయితే ఆ నర్సరీస్ని కాపాడడానికి టైగర్ మరియు జోయా కలిసి పనిచేస్తారు సో వాళ్ళు కాపాడతారు లేదో అనేదే ఈ మూవీ స్టోరీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆలిస్ అబ్బాస్ జాఫగ్ అయితే ఈ మూవీని రాసింది అయితే చోప నెక్స్ట్ మూవీ నా ఫేవరెట్ మూవీ వాగ్ ఈ సినిమా అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎవ్రీ సీన్ సినిమాకి ప్లస్ పాయింటే ఈ సినిమా స్టోరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమా ఒకేసారి హిందీ తమిళ్ మరియు తెలుగు భాషలలో రిలీజ్ అవ్వడం జరిగింది స్టోరీ పెద్దగా ఉన్నప్పటికీ సిద్ధార్థ ఆనంద్ యొక్క క్రియేటివిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయింది ఈ సినిమా స్టోరీని సిద్ధార్ ఆనంద్ మరియు అయితే చొప్పు వేయడం జరిగింది నెక్స్ట్ మూవీ సెకండ్ ఫేవరెట్ మూవీ నాది పఠాన్ ఈ సినిమా కూడా చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయింది కాబట్టి వాక్ సినిమా ఎలా ఉందో అందులో ఎయిటీ పర్సెంట్ సిమ్లర్స్ అయితే కనిపించడం జరిగింది ఈ మూవీ స్టోరీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమా కూడా ఒకేసారి హిందీ తమిళ్ మరియు తెలుగు భాషలో రివీజ్ అవ్వడం జరిగింది ఈసారి ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ మాత్రమే రాసి వచ్చింది ఫ్రెండ్స్ అప్కమింగ్ మూవీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద టైగర్ మూవీ యొక్క శాటర్ రైట్స్ సోనీ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంది స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది టైగర్ జన్ హై మూవీ యొక్క సాటర్ రైట్స్ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ తీసుకుంది స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది వాగ్ మరియు పఠాన్ మూవీ టీవీ రైట్స్ స్టార్ గోల్డ్ తీసుకుంది స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది సో వి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత గురించి చూసినందుకు